పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేషధారణలో ఎంపీ శివప్రసాద్ నిరసన తెలిపారు. మీరు కాదు అందరికీ గణేష్ గణేష్ మీరు ఒక్కలే కాదు అందరినీ సైరా నరసింహారెడ్డి, అరే సైరా నరసింహారెడ్డి, నీ పేరే బంగారు కడ్డి, నీవేమో పదునైనా కత్తి. ఆనాడు భారత మాతను బంధ విముక్తను గావించడానికి సమరశంఖం పూరించిన ప్రప్రథమ స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కర్నూలు జిల్లా. వాళ్ళకి తెలుసు సెంటిమెంట్ గా నిన్న ఒక స్కోలింగ్ వచ్చింది వాళ్ళకి, కేంద్రం మన రాష్ట్రానికి న్యాయం చేయకపోతే వాళ్ళు బీజేపీ దెబ్బతింటారని వాళ్ళకి తెలుసు మాకు తెలుసు అని నా రాజశేఖర్ గారు చెప్పాం. ఏదైనా వాళ్ళ ఎక్కడ ఏం చెప్పినా వాళ్ళ అబద్ధాలు తాగవు. వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని మోసం చేస్తారు. నేనైతే నాకు అవకాశం ఉంటే ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడ చెప్పినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ స్పెషల్ ప్యాకేజ్ అంశాల్లో కానీ పన్నెండు అంశాల్లో కానీ అన్ని నెరవేర్చాల బాధ్యత ఉంది. వాళ్ళు తెలుసు వాళ్ళ గుండెల్లో చెప్పనండి. సమాధానం కూడా అదే సమాధానం, పాడిందే పాడరా పసిపల్ల దాసరా అని ఎప్పుడు చూసినా అదే పాట పాడుతున్నారు తప్ప కొంతమంది మాట్లాడుతుంది. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం మేమందరూ కూడా, ఒక్కదానికన్నా మీరు సమాధానం చెప్తున్నారా? మీ ధోరణి మీదే తప్ప ఇక్కడ 5 కోట్ల మంది ఆంధ్రజీలు ఖర్చు కానీ వాళ్ళు పడే కష్టం గురించి కానీ మీరు ఏమన్నా ఆలోచించారా? ఎంతసేపు విదేశాల ప్రయాణం విదేశాల ప్రయాణమే అనే కానీ ఎన్నికల ముందు 3 సార్లు వచ్చారు, ఎన్నికలు అయిన తర్వాత ఒక్కసారనే వచ్చారు మీరు మా దగ్గరికి? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో విజయవాడలో విద్యార్థి జేఏసీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోదీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ వస్తున్న బీజేపీ, అదేవిధంగా మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద 1 కోటి మంది విద్యార్థులతో అదే యువజనులతో మానవహారం చేపట్టడం జరిగింది. అదే ప్రస్తుతం మన వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లక్షలాది మంది విద్యార్థులు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ నిరసన తెలియజేయడానికి ముందుకొస్తా ఉన్నారు. ఎందుకంటే మనం నిన్ననే పార్లమెంట్లో చూశాం, సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ గారు వారు పాడిందే పాడారా పాచిపండ్ల దాసరా అనే పద్ధతుల్లో పాత పదాలే పాడుతూ ఉన్నారు తప్ప ఒక్క కొత్త మాట కూడా వాళ్ళు మాట్లాడడం లేదు. ప్రధానమంత్రిగా నేను ఆ రోజు ఈ వాగ్దానాలు చేశానని చెప్పి సాక్షాత్తు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పిన తర్వాత కూడా పాజిటివ్ గా స్పందించకుండా ఈ రకంగా మాట్లాడడం సరైంది కాదు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజనులందరూ కూడా రోడ్డెక్కుతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ఉద్యమం మరింత ఉద్ధృతంగా ముందుకు కొనసాగుతుంది. ఒక పక్కన వాళ్ళు మేము ఇవ్వమంటున్నారు, ఈ రాజకీయ పార్టీలు మొత్తం ఏకమై పార్టీలు జెండాలు పక్కన పెట్టి ఒకే అజెండా మీద ఎందుకు పోరాటం లేదు? ఈ వాస్తవానికి వామపక్షాలు ప్రత్యేక హోదా సాధనా సమితి గత 4 సంవత్సరాలుగా దీని మీద నిరంతరాయంగా రాజీ లేని పోరాటం చేస్తా ఉన్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ
అదే రకంగా వీళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన దాని ఫలితమే 4 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి మేము మోసపోయామని తెలుగుదేశం పార్టీ ఈ రోజు చెప్తా ఉంది. దాని ఫలితమే ఈ రోజున ఒక్కటిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడలేని స్థితి వచ్చింది. వాస్తవానికి ఇటు వామపక్షాలు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు నిలకడగా రాజీలేని పోరాటం పార్లమెంట్ లోనూ బయట చేస్తా ఉన్నాయి. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే హోదా మేము ఇస్తామంటున్నారు, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రణాళిక రూపొందించారు? ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించింది, రాజ్యసభలో హామీ ఇచ్చింది మేము. అట్లాగే విభజన చట్టంలో హామీలు రూపొందించింది, హక్కులుగా వాటిని ఏర్పాటు చేసింది మేమే. రేపు వాటిని మేమే అమలు జరుపుతాం. ఇంతకాలం కూడా ఈ 4 ఏళ్ల నుంచి విభజన చట్టంలో ఉన్న అంశాల గురించి అందరూ మాట్లాడుతున్నారని, దాని గురించి అంతకంటే ఒక అంశం ఎక్స్ట్రా ఏం మాట్లాడింది లేదు కదా. అవి అమలు జరిపితే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది. ఈ 4 ఏళ్లలో బీజేపీ ద్రోహం చేసి దానికి కొంత టీడీపీ కూడా వంతపాడి. ఇప్పుడు జరిగిందని మేము ఫీల్ అయ్యా కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ లేకపోవటం మూలంగా అన్యాయం జరిగింది, కాబట్టి దాన్ని పోల్చడం కోసం ప్రత్యేక హోదా అనే అంశం తీసుకురావడం జరిగింది. అన్యాయం జరిగిందని మేము ఫీల్ అవుతున్నాం, కాబట్టి మేము న్యాయం చేసి తీరుతాం. మీరు చెప్పండి, యువజన విద్యార్థి సంఘం ఈ రోజు కోటి మందితో రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం చేపడుతున్నారు, తదుపరి కార్యక్రమం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఈ మానవహారాలతో దిగి రావాలి. నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో రాజ్నాథ్ సింగ్ చాలా స్పష్టంగా ప్రకటించారు, 90% నిధులు ఇచ్చాము, పూర్తి చేశామని చెప్పేసి అంటున్నారు. మీరు ఎక్కడ పూర్తి చేశారు, ఎన్ని నిధులు ఇచ్చారు, ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. మీరు 5 కోట్ల ఆంధ్ర ప్రజలను ఈరోజు మోసగిస్తా ఉన్నారు. ఈ మరోవైపు రాజధాని నిర్మించే బాధ్యత అమరావతి బాధ్యత మాదే అని చెప్పేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిధులు కేటాయించలేదు. సుమారు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, లేకుంటే 2019 ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారని కూడా ఇక్కడ నేతలు మొత్తం చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ కేశవ్తో గయా జేబీ నాంద్రెడ్డి.